Viraji podu ninna dukupa
దేవా, నీ శరణు వచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే నా నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షమాదానం ఏమీ లేదని యెహోవాతో నేను మనవ చేయను. నేను లాగను భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. యెహోవాను విడిచి వేరొకని అనుసరించి వారికి సేవలు విస్తరించు. వారు అర్పించు రక్త పానీయార్పణము నేను అర్పిపను. వారి పేర్లు నా పెదవుల నేతలు. చదవబడినటువంటి మాటలో రెండు భాగాలుగా మనము విభజించి ధ్యానించవచ్చు. ఒకటి, దావీదు యొక్క ప్రార్థన. ఈ యొక్క ప్రార్థనలో రెండవ సమయం ఏమిటంటే, మరి దేవునికి
మీద ఆధారపడే నిజముగా ఆధారపడే వ్యక్తిని గురించి, లేక అనాలోచనగా అనుసరించే వ్యక్తిని గురించి ఇక్కడ రాయబడుతూ వచ్చింది. మనం చదివినటువంటి ఈ భాగంలో దావీదు అంటున్నాడు, దేవా నీ స్వరణ చొచ్చి ఉన్నాను, నన్ను కాపాడు. మరి కింద అంటున్నాడు, నీవే ప్రభువు, నీకంటే నాకు క్షేమాధారము లేదని, ఏమీ లేదని యెహోవాతో నేను. ఇది ఒక గుంపు కాబట్టి ప్రార్థన చేసే వారి గుంపులో రెండు గుంపులు. ఆ గుంపులో మొదటి గుంపు దావీదు చేసినటువంటి ప్రార్థన. అతను అంటున్నాడు, నీవే నా ప్రభుడు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని యెహోవాతో నేను మనవచ్చాను. రెండో గుంపు ఏమిటంటే, యెహోవాను విడిచి వేరొకని అనుసరించి వారికి శ్రమలు విస్తరించును, వారు అర్పించు రక్త పానీయార్పణము నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవుల నెత్తి. కాబట్టి ఈ రెండో గుంపు గురించి మనం ముందు పక్కకు పెడితే, మొదటి గుంపుల గురించి మనం చూస్తే, కాబట్టి దేవుణ్ణి చెరణజొచ్చిన వారులో ఉన్నటువంటి రెండు గుంపులు. మరి ఆయన చెరణజొచ్చిన వారు లోకంలో చాలామంది ఉన్నారు. అంటే దేవా అని దావీదు పిలుస్తూ ఉన్నాడు, అలాగే లోకంలో కూడా నామకర్త క్రైస్తవులు అనేటువంటి వారు కూడా దేవా అని పిలుస్తూ ఉన్నారు, అలాగే హిందువులు కూడా రామ అనే కృష్ణ అని వారు కూడా దేవుణ్ణి పిలుస్తున్నారు, వారు కూడా దేవుణ్ణి శరణు చొచ్చుతూ ఉన్నారు. వారికి శ్రమ వచ్చినప్పుడు, వారికి బాధ వచ్చినప్పుడు, వారికి ఇబ్బంది వచ్చినప్పుడు వారు కూడా దేవుణ్ణి శరణు చొచ్చుతూ ఉన్నారు. మూడదిగా మనం చూస్తే, ముస్లింస్ కూడా వారు దేవుణ్ణి శరణు చేస్తున్నారు, వారు ఏమంటారు, అల్లా అని పిలుస్తారు. కాబట్టి మీరందరూ కూడా ఎప్పుడు దేవుని యాప్ చేసుకుంటారంటే, క్షేమము లేనప్పుడు, భద్రత లేనప్పుడు, బాధ కలిగినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, మరి పరిస్థితులు వికటించినప్పుడు, మరి అందరూ కూడా నీవు నేను హిందువులు ముస్లింలు నామకరణులు క్రైస్తవులు అందరూ కూడా వారి వారి పరిస్థితుల్లో వారిని పిలిచే విధానంలో వారు పిలిచేవారిగా ఉంటారు. అయితే ప్రత్యేకంగా దావీదు పిలిచే పిలుపు మన జీవితానికి అన్వయించుకునే వారిగా ఉండాలి. అక్కడ రాయబడుతున్న మాట, నీ శరణు వచ్చినాను నన్ను కాపాడు, నీవే ప్రభుడవు. ఏంటట, నీవే ప్రభుడవు. ప్రభు అంటే అర్థమేంటి, ప్రభు అంటే ప్రభులకు ప్రభును, రాజులకును రాజు. అంటే ప్రభు అంటే అధికారము కలిగినటువంటి వాడు, ప్రభు అంటే సమస్తము మీద ఆధిపత్యము వహించేవాడు, ప్రభు అంటే మరి ఆయన చేయలేని ఏది కూడా లేదు, అది ఆయన్ని ప్రభు అంటారు. ప్రభు అనే మాట సర్వభౌమత్వాన్ని చూపిస్తుంది. అంటే ఆయన యొక్క ఆ సర్వభౌమత్వం, అంటే సర్వభౌమత్వం అంటే ఆయన మించిన వాడు లేడు, ఆయన తర్వాత వాడు లేడు, ఆయనకు ముందున్న వాడు కూడా లేడు. కాబట్టి ఆయన ప్రభువుగా గుర్తించవలసినటువంటి వాడిగా దావీదు ఉన్నాడు. అయితే మన యొక్క జీవితంలో ఈ రాత్రి మనము కూడా ప్రభువా అని పిలవడానికి మనము గ్రహించవలసినటువంటి సంగతి ఏమిటంటే, అంటాడు, నీకంటే నాకు క్షేమాధారం ఏది. అంటే దేవుడు మరి దావీదు చెప్తున్నటువంటి మాట, నువ్వు ప్రభుడవు, నువ్వే ప్రభుడవు, నీకంటే క్షేమాధారం నాకు ఎక్కడ లేదు, నీ దగ్గర నేను శరణు చూస్తే నువ్వు ప్రభుడువు గనక నీవే నాకు క్షేమాన్ని ఇచ్చేది. ఇల్లు క్షేమం ఇస్తుందా, హాస్పిటల్ క్షేమం ఇస్తుందా, డబ్బు క్షేమం ఇస్తుందా, మరి బంధుమిత్రులు క్షేమం ఇస్తారా, భర్త క్షేమం ఇస్తాడా, భార్య క్షేమం ఇస్తుందా, ఎవరు క్షేమం ఇవ్వలేదు, ఆయన క్షేమము ఇవ్వకపోతే. ఎందుకంటే ఆయన సర్వభౌమత్వం కలిగినటువంటి వాడు, సర్వాధికారం ఆయన చేతిలో ఉంది.
అప్పుడు గుండెని మార్చాలంటే ఎవరి చేతిలో ఉంది? గుండెలో ఉన్నటువంటి జబ్బు ఉంది, గుండె పొట్టుకుంటుంది. ఈ గుండెను పరిశీలన చేసి ఆ గుండెలో ఏ నీర్చం ఉందో, ఏ క్లాట్ ఉన్నదో డాక్టర్ల కంటే ముందుగా తెలుసుకునేది ఎవరు? ఆయన. ఎందుకంటే మనం గుండెని నిర్ణయించింది ఆయన. మన శరీరంలో ప్రతి అవయవాన్ని ఎక్కడ ఏది ఉండాలో, ఏ విధంగా ఉండాలో నిర్ణయించి పెట్టింది ఆయన. కాబట్టి ఆయనకి తెలియదంటూ కూడా ఏది కూడా కదా. కాబట్టి ఆయన అంటాడు కదా యోగ గ్రంథంలో, ఆయన ఏం చేశాడంటే సముద్రానికి ఇసుకు చేత హద్దు నిర్మించినాడంట. జపాన్లో భయంకరమైనటువంటి వరద వచ్చి ఆ జపాన్ అంతా కొట్టుకుపోయిన తర్వాత వారు సముద్రంలో ఆ సౌండ్ సిస్టమ్, ఆ అలల యొక్క సిస్టాన్ని విని దానంతట తానే గోడ లేచేటట్టుగా వారు గోడ నియమించారు. అంటే అలలు వచ్చుతున్నప్పుడు ఆ అలల కొన అలల వచ్చుతున్నటువంటి ఆ సిస్టమ్ని బట్టి ఆటోమేటిక్గా దానంతటదే. ఎంత జ్ఞానము మానవుడికి, కానీ ఆపగలిగిందా? భూకంప, సముద్రంలో భూకంపం వచ్చింది. ఈ భూకంపం వచ్చినప్పుడు ఆ అలలుకి ఆటోమేటిక్గా ఈ సముద్ర తరంగాన్ని బట్టి ఇంకొంచెం ఎదురు జరుగుతాం, ఈ అలల యొక్క తరంగాలకి వారు టెక్నాలజీని ఉపయోగించి వారు గోడను కట్టారు. ఈ తరంగాల యొక్క శబ్దంకి, తరంగాల యొక్క తాకిడికి ఆ గోడ ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్గా అది అంటుంది, అదే పైకి 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 లేస్తుంది. ఎందుకంటే ఈ వరద ఆ యొక్క దేశంలో దేశంను కొట్టకూడగా, దేశాన్ని పాడు చేయకూడగా వారు ఏం చేశారంటే ఆ గోడను నియమించారు. ఆపగలిగిందా? ఆపలేదు. మళ్ళీ వరద వచ్చింది, మళ్ళీ కొట్టుకుని ఆ గోడను కూడా సైతము అది గోడ లేపింది. ఆ వరద యొక్క ప్రవాహానికి ఆ గోడ మానవుని నియమించిన గోడ ఏపాటిది నిలవలేదు. కానీ దేవుడు అంటాడు ఇసుక చేత సరిహద్దు నియమించినాడంట. ఆ ఇసుకను దాటి అది రాకూడదంట. మనం మొదటి రాత్రిలో ఆ మాటను మనం చూసాం. ఎక్కడుంది అది? యోగ గ్రంథంలోనే. మాటను ఆలకించరా అనే మాటను అది ఇక్కడ చెప్పలేదు. మాట మనము మొదటి ఆదివారం ధ్యానించాం, మొదట ఆ దినాన్ని ధ్యానించాం. ఇసుకు కంట ఆయన నియమి అద్దు నియమించాడంట. ద్వారా దాని హద్దులు నియమించాడట. అదే యోగ కూడా ఇంకో చోట అంటాడు. ఏమాట అంటది? నువ్వు ఇంతవరకే కానీ దీన్ని దాటి రావద్దని దేవుడు దానికి ఆజ్ఞాపించాడట. ఆ మాట ఒకసారి నాకు ఒకసారి గుర్తురావు. చూడండి,
యోబు 19 చదవండి. 19 ఇసుకుతోటి ఆయన దానికి ప్రాకారం నియమించాడంట, మీరు నా మాట వినరా అంటాడు. అదైనా మాట వింటుంది కానీ సముద్రం మాట వింటుంది, ఆ ఇసుకు దాటి రావట్లేదు. కాబట్టి ఈ మనం చూసినట్లయితే మరి దేవుని యొక్క నియమము సముద్రం కూడా పాటిస్తుంది. అయితే దేవుడు చెప్తున్నటువంటి మాట అది దానికి ఏం చేశాడంట, ఇసుకుతోటి అద్దు నియమించినాడు. ఈ ఇసుకుతోటి దానికి అద్దు నియమించి నువ్వు ఇక్కడ వరకే కానీ ఇది దాటి రాకూడదని దేవుడు దానికి ఆజ్ఞాపించినాడు. కాబట్టి మనం ఏం చూస్తున్నామంటే ఇక్కడ దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నీవు ప్రభుడవు, నీకంటే నాకు క్షమాధానం ఏదీ లేదని యెహోవాతో నేను మనవచ్చింది. ఆయనకంటే క్షమాధానం మనకి ఏమీ కూడా లేదు. నేను అలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారికి నా కేవలము ఇష్టం. భూమి మీద ఉన్నటువంటి భక్తులే శ్రేష్ఠులు, వారికి కేవలం నాకు ఇష్టం. భూమి మీద ఉన్నటువంటి భక్తులు మరి ఎందుకు శ్రేష్ఠులు అంటే వారు దేవుని మీద ఆధారపడి దేవుని ఆనుకొని వారి జీవితంలో క్షేమమును భద్రతను వారికి కలిగిన వారిగా ఉంటున్నారు. ఎందుకు భక్తులు శ్రేష్ఠులు అంటే అది యోగ గ్రంథంలో ఒక మాట ఉంది. అక్కడ మనం చూస్తే నీతిని నేను వస్త్రముగా ధరించుకున్నా అంటున్నాడు. చూడండి 29:14 నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఉంటుని గనుక అది నన్ను ధరించను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాను. భక్తులు ఏం చేస్తారంటే వారి నీతిని ధరించుకుంటారు. 27:6 చూస్తే నా నీతిని విడువుగా గట్టిగా పట్టుకును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. కాబట్టి ఎంత శ్రేష్టమైన మాట మనం చూస్తున్నామంటే, కాబట్టి నేను నీతిని వస్త్రముగా దాన్ని అంతని భక్తులు శ్రేష్ఠులు. కాబట్టి అంటాడు అదే 16వ దావీదు కీర్తనలో అంటాడు, పదిహేడు అధ్యాయం 3వ వచనం రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించదివి, నన్ను శోధించదివి పరిశోధించదివి, నీకు ఏ దురాలోచనయు కాను. అబ్బాయి అంత గొప్ప మాట. అందుకు భక్తులు శ్రేష్ఠులు. కాబట్టి దాన్ని అవలంబిస్తూ ఉన్నాడు దావీదు తన జీవితంలో. కాబట్టి నన్ను పరిశోధించదివి, నీకు ఏ దురాలోచనయు కాను. ఎప్పుడంట? రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించింది. కాబట్టి భక్తులు ఎందుకు శ్రేష్ఠులు అంటే ఆ భక్తులు చేసినటువంటి నీతి వస్త్రమును వారు ధరించుకుంటూ వచ్చారు.
వారి జీవితంలో వారికి దేవుడుగా వారికి క్షేమం ఇచ్చేవాడుగా ఆయన ఉంటూ వచ్చాడు. కాబట్టి అదే అవలంబి కేవలం వారే ఆయనకి ఇష్టలుగా ఆ దావీదుకి ఇష్టలుగా అవ్వటం వలన అతను కూడా మరి ఆ విధంగా జీవిస్తూ వచ్చినాడు. కాబట్టి అంటాడు, నేను నిన్ను శరణు చూచి ఉన్నాను, నన్ను కాపాడుము అని మాట మనం చూస్తాం. కీర్తన గ్రంథము 66:17 చూస్తే 66:17 ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండేను. నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేసిన ప్రభు నా మనవి విను. అందుకనే అతను తన హృదయాన్ని ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉంచుకునేటువంటి, తన హృదయమే ఎప్పుడు కూడా కల్మషం లేనిదిగా ఉంచుకునేటువంటి, తనకి తెలుసు నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ప్రభు నా మనవి విను. కాబట్టి దేవుడి మీద ఆధారపడే ప్రతి వ్యక్తి కూడా, దేవుని మీద ఆధారపడే ప్రతి వ్యక్తి కూడా చాలా అనేక జీవితంలో ఇటువంటి అనుభవము లేదు. వారు ప్రార్థన చేస్తారు కానీ గమనము లేనటువంటి ప్రార్థన, ఆ దేవుడు వింటున్నాడా వినట్లేదా అనేది వారికి అక్కర్లేదు. కానీ వారు చెప్పాలనుకున్నది చెప్పేస్తారు, వారు ప్రార్థన చేయాలనుకున్నది ప్రార్థన చేస్తారు. అయితే సత్యం ఏమిటంటే, దావీదు గ్రహించినటువంటి పరిస్థితి ఏమిటంటే, నా హృదయంలో నేను పాపం లక్ష్యము చేసిన ఆయన నా ప్రార్థన వినడు. గనుకనే నేను పండుకున్నప్పుడు నేను ఏం చేస్తానంటే, రాత్రి వేళ నేను నిన్ను నన్ను దర్శించినప్పుడు నా హృదయమున పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీవు నీకు ఏ దురాలోచనయు. కాబట్టి తన యొక్క హృదయాన్ని ఎలా ఉంచుకుంటున్నాడు, పరిశుద్ధంగా ఉంచుకుంటున్నాడు. అక్కడ రాయబడిన మాట, మరి నా హృదయములో నేను పాపం లక్ష్యం చేసిన ప్రభువు నా మనవి. అందుకనే అతను తన ప్రార్థనను శుద్ధి చేసుకున్నాడు. అందుకనే తన భక్తులను చూస్తున్నాడు, తనకు నన్ను ముందున్నటువంటి భక్తులు ఏ విధంగా ప్రభు కొరకు నమ్మకంగా జీవించారో, ఏ విధంగా ప్రభు కొరకు నీతిని వస్త్రముగా ధరించుకున్నారో వారిని నీ మరి దాన్ని చూస్తూ వచ్చాడు. వారి ముందున్నటువంటి వారి యొక్క జీవితాన్ని పరిశీలన చేస్తూ వచ్చాడు. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా మనం కూడా పరిశీలన చేయవలసిన వారిని ఉంటాం. కాబట్టే మనము మన హృదయంలో ఏ పాపమును లక్ష్యం చేసినట్లయితే ఆయన మనవి ఆలకించడన్న సంగతి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తెరగాలి. మనం ప్రార్థన చేయక మునుపు మన హృదయంలో పాపాన్ని ఏం చేసేయాలి, కడిగి వేసుకోవాలి, తుడిచి వేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకున్నప్పుడు, శుద్ధి చేసుకోవాలంటే మనం ఏం చూడాలి, గతంలో జీవించినట్టు వారి యొక్క జీవితాన్ని, వారు ఏం చేస్తే దేవుడి యొక్క ప్రార్థన విన్నాడు, ఏం చేస్తే దేవుడు ప్రార్థన వినలేదు అనే సంగతిని మనం ఒకసారి పరిశీలన చేసినప్పుడు మనకు తేట తెల్లంగా అర్థమవుతుంది. కాబట్టి అంటాడు ఇక్కడ 19:1, నిశ్చయముగా దేవుడు నా మనవిని అంగీకరించి ఉన్నాడు. చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు, నిశ్చయముగా నా మనవిని ఆయన ధైర్యంగా చెప్తున్నాడు. మరి మనం చెప్పగలమా, నిశ్చయముగా ఆయన నా ప్రార్థన విని ఉన్నాడు, నిశ్చయముగా ఆయన నా ప్రార్థన వినాలంటి అంటే వినాలి అంటే మొట్టమొదట నా హృదయమును పాపాన్ని తీసి ఆయన నా విజ్ఞాపన ఆలకించున్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యద్దు నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడుగాక అంటున్నాడు. 17:1, ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన యుండెను. మొరపెట్టిన వెంటనే శ్రేష్టమైన కీర్తన వచ్చిందంటే ఎందుకు వచ్చింది, నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, ఎందుకంటే నా హృదయంలో పాపము లేదు. నేను పండుకున్నప్పుడు, నేను రాత్రి వేళ నిద్రపోతున్నప్పుడు ఆయన నా దగ్గరికి వచ్చి నన్ను పరిశీలన చేసినప్పుడు ఆయన నా దేవుడిలో హృదయంలో ఏ పాపమును కనుగొన ఏది కనపడలేదన్న దేవుడికి ఎంత గొప్ప శ్రేష్టమైన. కాబట్టి లోకంలో ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు, ప్రతి ఒక్కరు దేవ రామ కృష్ణ లేకపోతే అల్లా లేకపోతే మరొకటి అని పిలుస్తూ ఉన్నారు. అయితే పిలిచే వారిలో నీవు నేను ప్రత్యేకమైన వారిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఆయన ప్రభువుగా గుర్తించాలి. లోకంలో ఉన్న వారు నామకర్త క్రైస్తవులు కానీ మరి ఇతర మతస్థులు కానీ వారిని దేవుణ్ణి ప్రభువుగా గుర్తించట్లేదు. వారి అవసరతల కొరకే వారు ఏదో ప్రార్థన చేస్తున్నారు.
వారు ప్రార్థన చేస్తున్నారు కానీ వారు ప్రార్థన దేవునికి వెళ్ళట్లేదు. ఎందుకంటే వారి హృదయంలో పాపము. కాబట్టి హృదయంలో పాపము లక్ష్యం చేసి దేవాన్ని పిలిస్తే ఆయన విననే. ఎప్పుడు హృదయంలో పాపం తీసివేసుకుంటామో అప్పుడు దేవుడు ప్రార్థన వింటాడు. అప్పుడు ఆయన ఎంత గొప్ప దేవుడు, ఎంత మహాత్మ్యం కలిగిన వాడు మనము ఎరుగుతూ ఉంటాం. కాబట్టి మనం ప్రార్థనతో పాటు ఏం చేస్తాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఎందుకు చెల్లిస్తామంటే మన హృదయం పాపం లేదు, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు కాబట్టి, నా ప్రార్థన తప్పకుండా జవాబు చేస్తాడు కాబట్టి నేను వెంటనే దేవుడికి స్తుతి చెల్లిస్తాను. దావీదు యొక్క ఉద్దేశం అది. కాబట్టి మన యొక్క జీవితంలో ఇటువంటి అనుభవం కూడా మనం కూడా ఎరిగిన వారంగా ఉండాలి. ప్రభు కోరుతున్నది అది. కాబట్టి అక్కడ రాయబడిన మాట ఏం చూస్తున్నామంటే, దేవుడు నా ప్రార్థనను తోసివేయలే. అబ్బా ఎంత గొప్ప మాట చెప్పగలుగుతున్నాడు. తన జీవితంలో నిదర్శనం ఉంది, తన జీవితం నాయత్త నుండి తన కృపను తొలగింపలేదు. అందుకని ఆరంభంలోనే అంటాడు, ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండేది. నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోను. నిత్యముగా దేవుడు నా మనవిని అంగీకరించున్నాడు. నిత్యముగా అంట, నిత్యముగా అంగీకరించి ఉన్నాడు. చెప్పగలమా? అనేక మంది చెప్పలేరు ఈ మాట. ఒకటి మనం చెప్పగలిగిన వారంగా ఉండాలి. ఉండాలి అంటే మన హృదయం పాపాన్ని తీసుకొచ్చుకోవాలి. యోగి చెప్పినట్లుగా నీతి నేను వస్త్రముగా ధరించుకున్నాను కాబట్టి అది నన్ను ధరించేను అంటున్నాడు. నీతిని ఆయన వస్త్రంగా ధరించుకున్నాడంట. కాబట్టి అది ఏం చేసింది, ఆయన్ని కప్పింది, ధరించింది. అక్కడ చక్కటి మాట, ఎంత చక్కగా మాటలు మాట్లాడుతున్నాడంటే, మరి నిజంగా ఆ శ్రేష్టమైన మాట మరి మనం చూసినట్లయితే ఎంత గొప్పగా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడంటే, అక్కడ అంటాడు చూడు 26:6, నా నీతిని విడువక గట్టిగా పట్టుకుంటాడు. నీతిని విడువక ఏం చేస్తాడంట, గట్టిగా పట్టుకుంటాడు. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందింపుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద నేరారోపణ చేసేది ఎవరు, ఎవరు మనం పాపం చేసినప్పుడు, మనం తప్పు చేశామని మన మీద పోసినప్పుడు మన మీద నేరారోపణ చేసేది ఎవరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేరారోపణ చేసేది ఎవరు, దేవుడు కాదు, మరొకరు కాదు. నేను మనం ఎదుటకుండా ఒకరు ఎదుటకుండా పాపం చేసాం, తప్పు చేసాం, అనవసరంగా వాళ్ళని తిట్టాం, లేకపోతే అనవసరంగా వెళ్ళి ఏదో అన్నాం, కానీ ఎవరు మనల్ని ముందు మన యొక్క తప్పుదమ్మని మనకు తెలియజేసేది, మన సాక్షి. మరి చెప్పు దా, మరి యోపు అది ఎరిగాడు, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందింపుకున్నాను. కాబట్టి మన హృదయం వాళ్ళని నిందిస్తే మనం నీతిమంతులుగా ఉన్నట్టు కాదు. అక్కడ రాయబడినమాట, నా నీతిని విడివిక గట్టిగా పట్టుకున్నాను, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందించాడు. కాబట్టి దావీదు కూడా అదే అనుభవాన్ని చెబుతూ ఉన్నాడు. చూడండి ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనం 29:12, నేను నన్ను వెతికిన ఎడల కోర్ల మనసుతో నన్ను గురించి విచారణ చేయనెడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనుపరుచుకుందురు. ఇదే యెహోవా. ఎవరు చెప్తారండి మాట, ఎవరు చెప్తున్నా, ఉన్నవాడు అనువాడైనటువంటి దేవుడు చెప్తున్నాడు మాట. ఉన్నవాడు అనువాడు, యెహోవా అంటే ఏంటి, ఉన్నవాడు అనువాడు, ఉన్నానని అనేవాడు. ఎవడైనా అనగలరా, ఈ లోకంలో దేవుడు అనేవాడు ఎవరైనా అనగలరా, యెహోవానైన నేను, యెహోవా కన్నాను. మీరు నాకు మొర్రపెట్టుదురే, మీరు నాకు ప్రార్థన చేయచ్చు ఒత్తిరే అని నేను మీ మనవిని ఆయన కనిపెడుతున్నాడంట. మీరు మొరపెట్టుదురే అని, మీరు నాకు ప్రార్థన చేయచ్చు ఒత్తిరే అని నేను మీ మనవిని ఆలకించు. మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను నేను మీకు కనుపరుచుకుని. కాబట్టి మనం చాలాసార్లు మరి ఇటువంటి విధానంలో మనము కనుగొనం. ఇటువంటి ఒకసారి ప్రార్థన చేస్తాము కానీ ఏదో మనకు నోచుకొచ్చింది, మనకు తోచింది ప్రార్థన చేస్తాం అనక్క.
మనం ఏం మాట్లాడుతున్నామో మనం ఎరగాలి. ఇప్పుడు చూడండి, పోలీసు దగ్గర నన్ను అనుకో, ఏం చేస్తాడు? మనం పోలీసుల దగ్గర మనం సరిగ్గా మాట్లాడాలి. లాయర్ దగ్గర, ఇప్పుడు డాక్టర్ దగ్గర నీ చెప్పేదో ఒక అయితే నువ్వు ఒక్కడు చెప్తే ట్రీట్మెంట్ ఒక్కడే అని తెలుసు. కాబట్టి నీకు చెప్పేదో అదే చెప్పాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా మనకు కావాల్సినట్టు కరెక్ట్గా చెప్పాలి. అలాగే లాయర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అబద్ధం ఆడకూడదు. ఆడి తర్వాత అబద్ధాలు ఆడి అది చేసి ఇది చేసి మారుతాడు అనుకోండి, మనం చెప్పవలసింది ముందుగా ఖచ్చితంగా చెప్పాలి. మూడోది ఎవరి దగ్గర చెప్పాలి? పోలీసుడి దగ్గర అబద్ధము చెప్పాలి. అలాగే దేవుని దగ్గర కూడా మనం ఏం కావాలి, మనకి ఏది కావాలో రూఢిగా సూటిగా సుత్తి లేకుండా చెప్పుతే ఇప్పుడు అప్పుడు ఆయన ఏంటంట, మనం అలా చెప్తామని ఆయన వేచి ఉన్నాడు అంట. అక్కడ రాయబడమాట ఏమంటాడు, మీరు నాకు మొరపెట్టుది రే అని. రే అని అంటే కనిపెడుతున్నాడు అన్న, మొరపెట్టుది రే అని, లేక మీరు నాకు ప్రార్థన చేయచ్చు వద్దు రే అని. నీ మనమిని మీరు అలా ప్రార్థన చేస్తే, మీరు అలా మొరపెడితే నేను వినడానికి సిద్ధంగా ఉన్నా. అక్కడ అంటాడు మీ మనమని ఆరాధించు, మీరు నన్ను వెదకిన ఎడల. చాలామంది వెదకరు, సీకెట్లో తడుములాట అన్నట్టు ఎదుగుతారా? ఎదితే దొరుకుతాడా? ఎదితే దొరుకుతాడు. తట్టువారికి, వెతుకువారికి ఆయన దొరుకు. అందుకని అంటాడు యశయ్య గ్రంథం ఏమంటాడు, ఆయన సమీపం ఉండగా ఆయన్ని వేడుకుంటాడు. ఆయన సమీపం ఉండగా ఆయన దొరుకు కాలంలో ఆయన్ని వెతకమంటున్నాడు. ఆయనకు దొరికే కాలం ఉంది, అప్పుడు ఎందుకు? ఆయన సమీపకున్నాడు, ఆయన వేడుకు. దేవుడు చెప్తున్నట్టు మాట, కాబట్టి మీరు నన్ను వెతికిన పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన. ఇక్కడ పూర్ణ మనసు వెతికేవారు కాలం, వెతికే వాళ్ళు ఎంతమంది లేరు లోకంలో? ఎంతోమంది ఉన్నారు, వెతుకుతున్నారు, వారికి దొరకట్లే. ఎన్నో పుణ్యయాత్రలు చేస్తున్నారు, తీర్థయాత్రలు చేస్తున్నారు, ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నారు, గుండు కొట్టించుకుంటున్నారు స్త్రీలు కూడా. మరి ఏదో దర్శించుకుందామని, దేవుడు దర్శించుకుందామని చెప్పి వెళ్ళి వచ్చేదారిలో పడి చచ్చిపోతున్నారు. దొరుకుతున్నాడు దేవుడు వాళ్ళకి? దొరకట్లేదు. వారు పూర్ణ మనసుతో వారిని ఆయన్ని ఎదగట్లేదు. పూర్ణ మనసు అంటే ఏంటి? నీతితో పూర్ణ మనసు. పాపం హృదయంలో పాపం ఉంటూనే ఉంటుంది, ఆయన వెతుకుతారు. హృదయంలో పాపం ఉంటుంది, తీర్థయాత్రలు చేస్తారు, బూతులు తిడతారు, రకరకాలుగా ఉంటారు. క్రైస్తవులు కూడా అంతే, క్రైస్తవులు ఏమీ మార్పు లేదు. వారు చేయవలసినంత చేస్తారు ఇంటికాడ, పొద్దుటేరు పోయి మందిరంలో ప్రభో ప్రభువా అంటారు. అందుకని ప్రభువే అన్నాడు, ప్రభువా ప్రభు అని పిలిచేవాడు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. కానీ మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం చూస్తాం, నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోకంలో ప్రవేశించాడు. కాబట్టి తండ్రి యొక్క చిత్తము ఎరగాలి. కాబట్టి ఇక్కడ రాయన్నాడు, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయనడలా మీరు నన్ను నేను మీకు ఇంకో మాట కూడా చెప్తున్నాను, నేను నన్ను నేను ఆయన కనపరుచుకునే దేవుడు, కనపడిన దేవుడు కాదు, కనపరుచుకునే దేవుడు. కాబట్టి నన్ను నేను కనపరుచుకుందని అన్నాడు. మీరు మీకు నేను దొరుకుతును, తర్వాత మీరు వెతికినడలా పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయనడలా మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు. ఇదే యెహోవా. అందుకని దావీదు యొక్క అనుభవంలో దావీదు చెప్తున్న మాట ఏంటంటే, దేవా నీ శరణు వచ్చున్నాను, నన్ను కాపాడు, నీవే నా ప్రభుడవు, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని యెహోవాతో నేను మానమిచ్చాను. కాబట్టి ఎరిగి ప్రార్థన చేయాలి. ఏదో ఉన్నామనిగా లేకపోతే ఏదో చేయటం కాదు, ఎరగాలి. మనం ఏది అడుగుతున్నామో అది ఎరగాలి. ఇప్పుడు చూడండి, మార్కెట్లోకి ఏదైనా కావలసి వెళ్తాం, మనకు కావాల్సింది ఏదో మనకు తెలియకపోతే, మనకు కావాల్సింది ఏదో మనకు తెలియకపోవడానికి మార్కెట్కి వెళ్తే ఏమంటారు వాడిని? బుద్ధిహీనుడు అంటారు. మనకు కావాల్సింది ఒకటి, మనం మరి లోకమంతా తిరిగి మనకు కావాల్సింది ఏదో మనం నిర్ణయించుకోకపోతే, మనకు తెలియకపోతే మనం లోకమంతా తిరిగిన మనకేమి. కాబట్టి మనకు కావాల్సింది ఏదో మనము మనం తీర్మానం చేసుకుంటాం. కాబట్టి అదే వెతక. చూడండి, రెండో భాగానికి వెళ్దాం. ఇక్కడ
శ్రమల పాలై వారి సంగతి గురించి మనం కొద్దిగా చూద్దాం. చూడండి, మరి కాసుకు అనగా నాణ్యానికి ఒక భాగాన్ని చూస్తాం, నాణ్యానికి రెండో భాగాన్ని మనం చూద్దాం. చూడండి, హోషేయ గ్రంథము 7:14 వచనం. హోషేయ గ్రంథము 7:14 హృదయపూర్వకముగా నన్ను బతిమాలి కొనక శయ్యల మీద పరుండి కేకలు వేయు, నన్ను విసర్జించి ధాన్య మధ్యములు కావాలని వారు గుంపులు కూడు, నేను వారికి బుద్ధి నేర్పిన వారిని బలపరిచినను, వారిని నా మీద దురయోచనలు చేయు, వారు తిరుగుదురు కానీ సర్వోన్నతుడైన వారి యొద్దకు ఏం చేయాలంట. ఇక్కడ రాయబడిన మాట, హృదయపూర్వకం కేకలు వేయదు, నన్ను విసర్జించి ధాన్య మధ్యములు కావాలని వారు గుంపులు కూడదు, నేను వారికి బుద్ధి నేర్పి వారిని బలపరిచినను, వారు నా మీద దుర్యోచనలు చేయదు, వారు తిరుగుదురు గాని సర్వోన్నతుడైన వాని యుద్ధకు. చక్కగా వ్రాయబడినట్టు మాట. కాబట్టి ఇలాంటి వారు అధికులు మనం అలా ఉండకూడదు. వారికి ఏం కలుగుతుందంట, అక్కడ రాయబడమాట ఏమంటాడు, శ్రమలు విస్తరించు. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించు, వారు అర్పించు రక్త పానీయార్పణము నేను అర్పించు, వారి పేళ్లు నా పెదవుల మీద. కాబట్టి వారికి శ్రమ వస్తుంది, కాబట్టి వారు సర్వోన్నతుని యుద్ధకు తిరగరట. వారు అడుగుతారు, కేకలు వేస్తారు, బొబ్బలు వేస్తారు. దేవుడు కూడా వారికి ఏం బుద్ధి నేర్పాలని, వారిని బలపరచాలని దేవుడు కోరుతాడట. అయినా కానీ వారు దురాలోచన చేస్తారు, వారు సర్వోన్నతుడైన వాని యుద్ధకు. మరి ఎవరి దగ్గర తిరుగుతారు, సర్వోన్నతుడి దగ్గర తిరుగుతారు. వారు చేసే ప్రార్థన సర్వోన్నతుడి దగ్గరికి వెళ్ళదు. సర్వోన్నతుడు, సర్వోన్నతుడు అంటే సమస్తమైనటువంటి ఆయన దగ్గరికి వెళ్ళదు. మరి ఎవరి దగ్గరికి వెళ్తుంది, వాటిదే ఈ పెగ్ దాటదు, ఈ టాప్ దాటదు వారు చేసే ప్రార్థన. ఎందుకంటే వారి ఉదయం ఏముంటుంది, దుర్వ్యాపారం ఉంటుంది. వారికి కావాల్సింది ఏంటి, ఏం కావాలి వాళ్ళకి, ధాన్య మధ్యములు కావాలి. ధాన్యం కావాలి తినడానికి, సమృద్ధి కావాలి, తర్వాత మత్తులై ఉండడానికి ఏం కావాలి, మద్యం కావాలి. దాని కొరకు వారిని దేవుణ్ణి అడుగుతారు. అంతేగాని దేని కొరకు అడగరు, పరలోకం సర్వోన్నతిని కొరకు అడగరు, సర్వోన్నతి దగ్గరికి వెళ్ళాలని. అందుకనే చాలా ఇప్పుడు ప్రస్తుత లోకంలో ఏముంది, మా దగ్గర స్వస్థతలు ఉన్నాయి, మా దగ్గర ఏముంది, వారు జనులకి ఏం కావాలి, స్వస్థత కావాలి, ఆశీర్వాదం కావాలి, శారీరక సంబంధమైన లోక సంబంధమైనటువంటివన్నీ కూడా కావాలి. ఈ లోకమైన సంబంధమైనవన్నీ ఇచ్చావు, ఇచ్చాడు దేవుడు. మరి ప్రాణం పోతే, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం అంటున్నాడు. మరి మానవులందరూ కూడా ప్రస్తుత లోకంలో క్రైస్తవులు, క్రైస్తవేత్తలు వీళ్ళందరూ కూడా ప్రభు దగ్గర దేని కొరకు వస్తున్నారు, ధాన్యం కొరకును, మద్యం కొరకు. మద్యం అంటే ఏంటి, తిని తృప్తిగా నిద్రపోవాలి, చక్కగా ఉండాలి, సౌఖ్యంగా ఉండాలి, కష్టం ఉండకూడదు, ఆరోగ్యంగా ఉండాలి. సిలువును మోయిన వాడు సిలువును రవ్వంతా కూడా కదపరు, శ్రమ వారికి అక్కర్లేదు. వారికి ఏం కావాలంటే ధాన్యం కావాలి, మద్యం కావాలి, సుఖజీవనం కావాలి. మద్యం అంటే ఏంటి, సుఖజీవనం కావాలి. మరి దాంట్లో పరలోకం ఉందా, లేదు. ఒకడు లోకమునంతటిని సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే వారికి ఏం ప్రయోజనం. మరి లోక సంబంధమైన వాటి కొరకే ప్రభు దగ్గరికి వెళ్ళే వారికి ఉంటారు. మనం అలా ఉండకూడదు. ప్రభు కోరుతారు, ప్రభుని ప్రభువుగా మనం ఎరగాలి, ప్రభుని ప్రభువుగా మనం ఎరగాలి. సర్వోన్నతుడైనటువంటి దేవుని దగ్గరికి వెళ్తున్నామనే గమనము మనం కలిగిన వారిగా ఉండాలి. కాబట్టి దావీదు అంటున్నాడు నీవే నాకు క్షేమాధారం, నీకంటే క్షేమాధారం నాకు ఎక్కడ లేదు. అంటే ధాన్యంలో ఉందా, లేదు. మద్యంలో ఉందా, ఐశ్వర్యంలో ఉందా, వజ్రాల్లో ఉందా, బంగారంలో ఉందా, డబ్బులో ఉందా, ఇంట్లో ఉందా, ఎక్కడ క్షేమము. ఇవన్నీ మనుషులు కోరుకుంటున్నారు, క్షేమం ఇచ్చే దేవుడిని ఏం చేస్తున్నారు, పక్కన పెడుతున్నారు.
క్షేమం ఇచ్చే దేవుడు అక్కర్లేదు, పరలోక రాజ్యం చేర్చే దేవుడు అక్కర్లేదు. మానవ కావాల్సింది ఏంటంటే ఇహలోక సంబంధమైన ఆశీర్వాదం, ఇహలోక సంబంధమైనటువంటి ఐశ్వర్యం, ఇహలోక సంబంధమైనటువంటి సౌఖ్యం, ఇహలోక సంబంధమైనటువంటి సంతోషం, ఇదే మానవునికి. దాని కొరకే ప్రాకులాట, దాని కొరకే పరుగులాట. అక్కడ స్వస్థత జరుగుతుందంటే అక్కడ పరిగెత్తుకెళ్తారు. ఇక్కడ ఆశీర్వాదం జరుగుతుంది, ఇక్కడ ఆశీర్వాద పండుగలు జరుగుతున్నాయంటే అక్కడికి ఆశీర్వాద పండుగలకు వెళ్తారు. అక్కడ ప్రథమ ఫలం పండుగలు జరుగుతుందంటే అక్కడ పరిగెత్తుకెళ్తారు. ఏం కావాలి వారికి? లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదమే కావాలి, ఫల సంబంధమైనటువంటి ఆశీర్వాదం వారికి అక్కడనే అక్కర్లేదు. వారు పరలోకం వెళ్తామని నిశ్చయత కూడా అక్కర్లేదు, లేదు. అక్కడ బోధించేవారు కూడా ఆ విధమైనటువంటి బోధన చేయనే చేయరు. పరలోకం గురించి హృదయ మార్పిడి కొరకు, హృదయ శుద్ధి కొరకు, హృదయ మరి నీతి కొరకు వారి బోధించనే బోధించరు. నువ్వు ఏమైనా చేయమ్మా, నువ్వు ఏదైనా చేసినా, నీకు ఆశీర్వాదం కావాలంటే ఇక్కడికి రా, స్వస్థత కావాలంటే ఇక్కడికి రా, నువ్వు నరకం వెళ్ళినా పర్వాలేదు, ఈ లోక సంబంధమైన ఏది కావాలైనా సరే మేము ఇస్తాం, మా దగ్గర ఉంటుంది వట్టిది వట్టిది. కాబట్టి దేవుని బిడ్డమైనటువంటి అలా ఉండకూడదు అని ప్రభు రాస్తారు. ముందు మనం సంగతులు చెప్పు, నీతిని వస్త్రముగా నా హృదయం నా మీద నేరారోపణ చేయి. దేవుడు నన్ను నిద్రపోయినప్పుడు నన్ను కనుగొనడానికి, నన్ను వెతకడానికి వస్తే నాలో ఏ దుర్నీతి ఆయనకి కానరా. ఇది క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి సంగతి. అది ఆరంభము అంతము అదే అవుతుంది. కాబట్టి దేవుని బిడ్డమైన మనం ప్రభువు అడగడానికి వచ్చినప్పుడు ప్రభు దావీదు అంటున్నాడు, నేను నీకు ప్రార్థన మొరపెట్టినప్పుడే, నేను ప్రార్థన చేసినప్పుడే, నాకు ఐదు అవసరమైతే అది నేను ఎప్పుడైతే అడగడానికి నేను పూనుకున్నాను అప్పుడే నా హృదయం కృతజ్ఞత చేత నిన్ను, ఎందుకంటే నేను దాన్ని పొందుకున్నాను, అది నాకు అనుగ్రహింపబడింది. కాబట్టి నా ఆయన కృప నా యొక్క నుండి ఆయన తీసివేయలేదు. ఎంత గొప్ప మాట! కాబట్టి ఇటువంటి నిరీక్షణ కలిగిన వారిగా, ఇటువంటి అనుభవం కలిగిన వారిగా మనం వెళ్ళాలి. మరి అటువంటి వ్యక్తి గురించి మనం యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఒక వ్యక్తిని మనం చూస్తాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయము 47 యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాడు. నన్ను నీవు ఎలా ఎరుగుదువు అని నతనయేలు ఆయన్ను అడుగగా, యేసు, పిలుపు నిన్ను పిలవకునిపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పాడు. మనకు కావాల్సిన అవసరం ఏమిటంటే, నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను. సాక్ష్యమిస్తున్నాడు దేవుడు, సాక్ష్యమిస్తున్నాడు. నతనయేలు గురించి ఏమని సాక్ష్యమిస్తున్నాడంటే, నతనయేలు అతని దగ్గర వచ్చి చూచి, ఇదిగో ఇతను నిజముగా ఇశ్రాయేలుడు, ఇతని ఏ కపటము లేదు లేదని అతని గురించి చెప్పాను. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని నతనయేలు ఆయనను అడుగగా, యేసు, పిలుపు నిన్ను పిలవకునిపే. దేవుడు అంట పిలుపు ఎవరికి వెళ్ళాడు? నతనయేలు పిలవడానికి వెళ్ళాడు. నతనయేలు దగ్గరికి పిలవడానికి వెళ్ళినప్పుడు నతనయేలు ఎక్కడ ఉన్నాడు? అంజూరపు చెట్టు కింద ఉన్నాడు. అంజూరపు చెట్టు కింద ఏం చేస్తున్నాడు ఆయన? ఏం చేస్తున్నాడు? ముసలి ముసలి చెప్పుకుంటున్నాడా? వాళ్ళ మీద వీళ్ళ మీద సాడే చెప్తున్నాడా? వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతున్నాడా? అలాగని కానకాలం ఉంటే కనుక దేవుడు అలా చెప్పడం ఏమిటో నిజంగా ఇస్రాయేలు ఏ కాపడం లేదని చెప్పకపోయి, మరి ఏం చేస్తున్నట్టు అంజూరపు చెట్టు కింద ఆయన ప్రార్థనలో ఉన్నాడు. అంజూరపు చెట్టు కింద ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంజూరపు చెట్టు కింద దేవుణ్ణి బ్రతిమాలుకుంటున్నాడు. దేవుని నీతి కొరకాయ, దేవుని యొక్క పరిశుద్ధత కొరకాయ దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అది చూశాడు దేవుడు. నువ్వు అంజూర చెట్టు కింద ఉన్నప్పుడు పిలుపు నిన్ను పిలవకున్నప్పుడు, అంజూరపు చెట్టు కింద నువ్వు ఉన్నప్పుడు నేను నిన్ను ఎవరు చూస్తాడు? దేవుడు ప్రార్థన చేసేవారిని చూస్తాడు. ఇంకో వ్యక్తిని మనం చూస్తాం, అబ్రహాము 18 అధ్యాయం మనం చూస్తాం. అతడు సింధూర వనములో ఉన్నప్పుడు దేవుడు అతన్ని దర్శించాడు. సింధూర వనములో ఆయనకి ఏం పని అక్కడ? మిట్ట మధ్యనాలు అంట, మళ్ళీ అక్కడ మిట్ట మధ్యనాలు చూడదామా మాట కూడా. ఎక్కడ కూర్చున్నాడంట?
సింధూర వనములో గుడారము ద్వారపు దగ్గర కూర్చున్నాడు. ఏం చేస్తున్నాడు? ఖాళీ కూర్చున్నాడా? అది నిజంగా ఇక్కడ ఈ ఏరియాలో ఉండకూడదు. ఇంకా రాత్రి కూడా నిద్రపోయి ఉంటుంది. ఏం చేస్తున్నాడు ఆయన? సింధూర వనం ఒంటరిగా ఎండవేళ ఎందుకున్నారు? ఎండవేళ ఎక్కడ ఉంటారు మనుషులు? గృహంలో ఉంటారు కదా. ఎండవేళ రెస్ట్ తీసుకుంటారు, శుభ్రంగా తిని హాయిగా పడుతుంది. మరి ఈయన చేస్తున్నాడు అబ్రహాము? దేవుడి గురించి ధ్యానం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవుని తలుచుకుంటున్నాడు, దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. అది చూశాడు దేవుడు, అక్కడికి దిగి వచ్చేసి దేవుడి దిగి వచ్చేసాడు. చదువు కిందకి చదువు. యెహో అతనికి కనబడే కనబడ్డాడు అంట. ప్రార్థన ఉన్నప్పుడు కనబడ్డాడు. అప్పుడు వెంటనే కళ్ళు తెరిచి కళ్ళు ఎత్తి చూశాడు, నిజమా కాదని. వెంటనే ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అతని ఎదుట నిలబడి ఉండి వారిని చూసి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తుకుని ఏం చేశాడంట? పరిగెత్తుకుంటా వెళ్ళాడు. నేలమట్టుకుంగాడు. ప్రభువా బ్రతిమాలుకుంటున్నాడు. సరే, ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే ఈ సింధూరంలో ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు భూమి మీద తను ఏదైతే చేయాలనుకుంటున్నాడో అది చెప్పడానికి ఎక్కడికి వచ్చాడు? ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చిన వెంటనే ఆ ప్రార్థనలో దేవుడు వస్తుండి చూశాడు, కళ్ళు తెరిచాడు, కళ్ళు ఎదురు కూడా కనపడ్డారు. పరిగెత్తుకుంటా వెళ్ళాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు, బతిమాలుకున్నాడు, ఇంటికి తీసుకొచ్చాడు, కాడికి నిలిచాడు. ఇంకా అక్కడ చేసిందంతా కూడా ఎంతో అద్భుతంగా. మరి అటువంటి వాళ్ళని దేవుడు దర్శిస్తానికి వస్తాడు, అటువంటి వారి మీద దృష్టి ఉంచుతాడు. ఇప్పుడు నతనయేలు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎందుకు సాక్ష్యం ఇస్తున్నాడు అంటే ఆ యొక్క మరి అంజూరపు చెట్టు కింద ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్న తమలో యేసుప్రభు దగ్గరికి వెళ్దామని చెప్పి నతనయేలు పిలుచుకొచ్చి, నతనయేలు ఎప్పుడు చూడలేదు యేసుప్రభు. నతనయేలు కూడా యేసుప్రభుని ఎప్పుడు చూడలేదు, అదే మొదటిసారి. కాబట్టి దేవుడు తన విషయంలో సాక్ష్యమిత్తుడు నిజమా ఇస్రాయేలు అంది ఏ కపటము. ఆ నతనయేలు అంటాడు, ప్రభువా నువ్వు నన్ను ఎప్పుడు చూసావు? నువ్వు సింధూర మనము పిలుపు నేను పిలవకమునిపే సింధూర మనం అంజూరు చెట్టు కింద నువ్వు ఉన్నప్పుడు నేను నిన్ను దేవుడు ఆలోచించాను. ఎక్కడో ఉన్నాడు అంజూరు చెట్టు, ఎక్కడో ఉన్నాడు పార్కులు, ఆ గోపురం అక్కడ ఎక్కడో అవతల ఎక్కడో ఉన్నాడు. ఈయనకి ఇక్కడ ఉన్న వాడికి ఎలా కనపడ్డది? కాబట్టి నువ్వు నేను చేసే ప్రార్థన ఎవరు కనపడుతుంది? ఆయన. నీ హృదయం నా హృదయం ఎవరికి కనపడుతుంది? దేవుడు. నీ హృదయం నా హృదయం నీతిగా ఉన్నదా లేదా, ఆయన మీద ఆధారపడుతుందా లేదా, ఎవరికి కనపడుతుంది? ఆయన కనుగొన్నాడు అంట దావీదుని, నెతికాడంట. ఏమి లేదంట ఆయన హృదయంలో? ఏ కపటము కనుగొనలేదు, ఏ ఒక దోషం. అక్కడ కీర్తన గ్రంథం మనం చూసాము, అక్కడ ఏమన్నాడు? 66:19 ఏమన్నాడు? అది కదమ్మా, క్షమించండి. 16:17 రాత్రి వేళ నేను నన్ను దర్శించి నా హృదయం పరిశీలించి నన్ను పరిశోధించి నీకు ఏ దురాలోచనయు కాన దురాలోచన కానరాలేదట. చూడండి, ఆయన దేవుడు పరిశీలిస్తాడు మనం. ఎవరు పరిశీలిస్తాడు? ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో వాళ్ళని పరిశీలిస్తాడు. నిజంగా మొరపెట్టువారు ఎవరో ఆయన తెలుసు. దేవాన్ని పిలిచేవాడు ఏ విధంగా పిలుస్తున్నాడో ఆయనకి తెలుసు. కాబట్టి మన హృదయాన్ని పరిశీలించినటువంటి దేవుడు మన అవసరత తీరుస్తాడు, మన ప్రార్థన తప్పకుండా ఆలకిస్తాడు. అందుకే దావీదు చెప్తున్నాడు, నేను 66:19 నేను నా ఆయన కృప నా యొద్ద నుండి తొలగిపోలేదు. నా ప్రార్థన ఆయన ఆలకించాడు, విన్నాడు, చెవి ఎక్కాడు. ఆఖరిగా సామెత్ర గ్రంథము 15:8 సామెత్ర గ్రంథము 15:8 భక్తిహీనులు అర్పించు బలుడు యెహోవాకు ఏయము, యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరము, భక్తిహీనుల మార్గము యెహోవాకు. ఇక్కడ ఏమంటాడు? ముందుగా భక్తిహీనులు అర్పించు అర్పణలు యెహోవాకు ఏయము, ఇక్కడ భక్తిహీనుల మార్గము యెహోవాకు ఏయము. అయితే యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. ఆయన
మన ప్రార్థన విని ఆనందపడిపోయి మన అవసరత తీర్చేవాడిగా. కాబట్టి దావీదు అదే 66:17 మనం చూస్తాం. కాబట్టి ఆయన నా ప్రార్థన ఆలకించి నా ప్రార్థన విన్నాడు. నా ప్రార్థన విన్నాడు కాబట్టి నేను మొరపెట్టి ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన విండను. నా హృదయంలో నేను పాపం లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మెనవి వినకపోను. నిశ్చయముగా దేవుడు నా మనవని అంగీకరించున్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించున్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయనను సన్నగింపబడునుగాక. ఆయన సందేహం కాబట్టి నేను ఆ జీవితంలో ఇటువంటి అనుభవం ఉన్నాను. వెళుతూ ప్రభుని ప్రార్థించేవారు ఉండాలి. యోగు యొక్క జీవితం మనం చూస్తాం. అతను నీతిని వస్త్రముగా కప్పుకున్నాడు, ధరించుకున్నాడు. కాబట్టి అది అతన్ని కప్పింది, ధరించి నా యొక్క నీతి ప్రవర్తన నా హృదయమును నా మీద నేరారోపణ చేయలేదు అంటున్నాడు. కాబట్టి ఈ రాత్రి ప్రార్థించే మనం నిజంగా మరి ఇతరులే కాదు, మనం ప్రార్థించే ప్రార్థన మనం గమనం కలిగి ప్రార్థించాలి. మన హృదయం పాపం ఉన్నదో లేదో పరిశీలన చేసుకోవాలి. కాబట్టి దేవా, నేను నిన్ను శరణు చొచ్చి ఉన్నాను. నీవు నన్ను విడిపించేవాడు. నీవే నాకు క్షమాదానం. నీకంటే క్షమాదానం నాకు ఎక్కడ లేదని చెప్పగలుగుతున్నాను. ఆ విధంగా మనం కూడా చెప్పగలిగే వారిగా ప్రార్థన చేసుకుంటాం.